హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శంకరుడు యువరాగా పుట్టాది రోగావతారం లోపలున్నాడు. శివజ్యోతిని కళ్ళ తోడు చూసిండు. ఏమిటమ్మ శివజ్యోతి, శివజ్యోతి బంగారం అని తెలిసినాక నేను నిన్ను ఆరేసుకుంటానయ్యా. నువ్వే నాకు భర్తవు, నేనే నీకు భార్య అని శివజ్యోతి మాట వలుకుతున్నది. పోరాదా ప్రాణేశ్వర, నువ్వెక్కడుంటా నేను గక్కనే ఉంటా. నేను ఎంబడి నేనంటాను శివజ్యోతి మాట వలకంగా. అగో శివజ్యోతి ఏమన్నది, నాదా నీ తోటి నా బతుకు, నువ్వు ఉన్న కాడ నేనుంటా, నీ తోటి నేను వస్తానని మాట వలకుంగా. అమ్మవారు పార్వతి ఏమన్నది, నువ్వు ఓడియ సాధగాక శివజ్యోతిని లేని బాధలు పెట్టినవు. నాదా ఓడినవు, ఓడినవాడి మాట వలికినవు కాబట్టి శివజ్యోతి ఏనాడు ఇన్ని రోజులు శివజ్యోతిని బాధ పెట్టినవు. ఓడియలేదన్నావు కాబట్టి గెలిచిందన్న అహంకారం లోపల నువ్వు ఉన్నావు. ఓడిపోయిందని నన్ను మాట వలికినవు కాబట్టి ఇక నువ్వు నాకు వట్టలేవు పార్వతమ్మా. నువ్వు నాకు వద్దు, నేను వెళ్ళిపోతున్నాను ముందుకు మూడడుగులయ్యంగా. ఓ నాదా ప్రాణేశ్వర, ఎక్కడికి పోతున్నావు నాదా? నీతోటే నా బతుకు, నువ్వు ఉన్న కాడ నేనుంటానే పదెళ్ళ పబ్బది పడుతున్నది. నాదా నువ్వు ఎక్కడికి పోతున్నావు చెప్పు నాదా, చెప్పాని దండం పెట్టి అడ్డం తిరిగంగా. లోకాల శంకరుడు ఏమంట ఉన్నాడు, ఓ తల్లులారో ఓ పార్వతి ఆ చోట నిలుసో, శివజ్యోతి ఆ చోట నిలుసొమ్మన్నాడు. ఓ బాబా పార్వతమ్మ, నేనెక్కడికి పోతున్నానో చెప్పుతున్నా శివనందు పెట్టమ్మా. భూలోక నగరం లోపల ఇక్కడికి దగ్గర నా పెళ్లి పట్టణాన్ని ఏలేటివాడు రాజరాజ నరేంద్రుడమ్మా. రాజరాజ నరేంద్రుడి భార్య ఆయనాడు రత్న చిత్ర, ఆయనాడు రత్నంగిదేవి. రత్నంగిదేవికి ఉన్నాడు రాజరాజ నరేంద్రుడికి లేని పుట్టాది రోగము తోటే ఎల్లేని రోగము తయారయ్యింది. పుట్టుకతోటే రోగం, పుట్టాది రోగం తోటే తయారై లేని రోగము తయారైనోలే. వాళ్ళ చేత పూల తోట పెడితే అచ్చమల్ల తోట కూడా పుట్టాది రోగం తోటే ఉన్నది. వాళ్ళ ఎక్కే గుర్రం పుట్టాది రోగం తోటే, వాళ్ళ దాదుకున్న కుక్కకు పుట్టాది రోగం తోటే ఉన్నది. రాజరాజ నరేంద్రుడు భార్య నింపడి పెట్టుకొని గుర్రం వేసుకొని కుక్కను పట్టుకొని రాజ్యాలు దేశాలు తిరుక్కుంట ఎన్ని మందులు తిన్నా ఎన్ని చెట్ల పసరులు తాగినా గాని పుట్టాది రోగం పోలేదు. రాజ్యాలు దేశాలు తిరుక్కుంట తిరుక్కుంట ఎర్రటి ఎండల్లకెళ్ళి బయలెళ్ళి రావంగా గుర్ర మీద రాజరాజ నరేంద్రుడు భార్య నింపడి పెట్టుకొని బయలెళ్ళి వచ్చే తొవ్వ లోపల నా పెళ్లి పట్టణానికి పనిపడి భాగవందు ఒక రాళ్ళ చెట్టు కనబడుతున్నది. ఎర్రటి ఎండల్లా నేను బయలెళ్ళి ఎంత దూరం పోవాలి, ఎండ మగ్గినాక ఎక్కడికన్నా పోతానా అని రాళ్ళ చెట్టుకు గుర్రాన్ని కట్టేసిండు రాజరాజ నరేంద్రుడు. రత్నంగి దేవుణ్ణు రాజరాజ నరేంద్రుడు రాళ్ళ చెట్టు కింద ఎప్పుడు పడుకొని ఉన్నారో. పుట్టాది రోగం తోటి ఉన్న కుక్కకు రోగం పటపట వలిగింది. శివునెత్తురు గారు తుమ్మదులు కలుక పురుగులు వేసలంగా ఒళ్ళంత మంట మండుతుంటే మంట బాధ కాగలేక నా పెళ్లి పట్నం లోపల పనిపడి బాగవందుంటాయి. ఏడుగురు భోగం వల్ల ఇల్లు, వాళ్ళు బట్టలు వింటున్న నీళ్లు, బోళ్ళు కడిగిన తానం చేసిన నీళ్ళన్నీ ఒక్క కాడమడుగు గట్టినే ఆట. ఆ ఒక్క కాడమడుగు గట్టంగానే ఏడుగురు భోగం వల్ల ఎప్పుడు తానం చేసిన నీళ్లు కనబడ్డాయో. కుక్క మంట కాగలేక మడుగు కాడికి ఉరికి పోతున్నది. ఓ తల్లులారో, కుక్క గిద 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 ఉరికి వచ్చింది.
ఉంటుంది ఎప్పుడు మంట లోపల ఎప్పుడు మడుగు లోపల బర్రుతున్నదో మడుగు లోపల బొర్రింది బొర్రగానే కుక్కకున్న కుట్టాది రోగం పోయింది కుక్కకున్న కుట్టాది రోగం పోవంగానే ఇదే ఒకలి మాయనాడి మళ్ళ మడుగు లోపల బొర్రింది మళ్ళీ ఇన్ని నీళ్లు తీసుకొచ్చి రాతి మీద రాణి మీద తిరుగుతున్నది ఓసల్లునారా కుక్క నీళ్లు తుడుపంగానే రాతి రోగం పోయింది రాణి రోగం పోయింది వాళ్ళ ఎక్కే గుర్రం రోగం పోవంగానే ఓ బాబా ఈ మడుగు లోపల ఏదో పుణ్యస్థలం ఉన్నట్టు ఉన్నదమ్మా కుక్క నీళ్లు తీసుకొచ్చి మన మీద తుడుపంగానే రోగం పోయిందంటే ఈ మడుగు లోపల ఏదో పుణ్యస్థలం ఉన్నట్టు ఉన్నది బాబా ఈ మడుగును దమించి మడుగు లోపల ఏనాడు మడుగు మీద స్తంభాలేసి ఒక్క గుడి వందించి గుడి లోపల లింగం పెట్టి పూజ చేద్దామని భార్య భర్తలు ఎప్పుడు ఆకుల్లా అని కూడేనాడు లింగాన్ని దేవయ్యంగానే అన్నాడు లింగ గుండం లోపల ఒక ఆత్మలింగం బయట పడ్డది నాలుగు స్తంభాలేసి గుడి వందించి గుడి లోపల రత్నాంగిదేవి ఎప్పుడు పూజలు గడుతున్నదో ఆ తల్లి పూజలు చెయ్యంగా అమ్మవారి గర్భాన కన్న కొడుకు జన్మ వందిండు ఓ తల్లులారో ఒక్కగాను ఒక్క కొడుకు ఆ కొడుకు పేరే సారంగధరుడయ్యా కన్న కొడుకు సారంగధరుణ్ణి సర్వీయ బల్లల్లో వడగొట్టంగానే కన్న కొడుకు చదువుకుంటున్నాడు ఇంతే ఇంతే పిలగాడు బల్లల్లో పోతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు వస్తున్నాడు ఈడు వీధికి వచ్చిండు తోడు వీధికి వచ్చిండు 22 ఏళ్ళ కొడుకు ఎప్పుడు వెలుగుతున్నాడో అమ్మవారు ఏమన్నది నానా ప్రాణేశ్వర కొడుకు తగ్గట్టు కూడళ్ళు చూసి లగ్గం చేద్దామనంగానే జవాన్ల జట్టీలను విలసిండు రాజ్యాల మీద కన్న కొడుకు సారంగధరుని చిత్రపటం పల్లాకి లోపల పెట్టి రాజ్యాల మీద ఒండ్రి దేశాల మీద ఓర్రాని ఎప్పుడు చెప్పిండో రాజ్యాలల్ల దేశాలల్ల జట్టి జవాన్లు తిరుగుతున్నారు గ్రామాల్లో తిరిగంగా నడిగడ్డ రాజ్యం లోపల అమ్మవారు ఎప్పుడు ఏనాడు ఉన్నదో ఆగో చిత్రాంగి దేవిని ఏనాడు పిల్లగానికి పిల్లని గాయం వేస్తున్నారు ఓ తల్లులారా చిత్రాంగి దేవిని ఎప్పుడో పిల్లగాని గాయం వేసిండ్రో పిల్లగాని పోటో పిల్ల చూసింది పిల్ల పోటో పిల్లగాని పిల్లగాడు చూసిండు ఒక్క పుండకోరి మంత్రి ఏమన్నాడు అయ్యా రాజరాజ నరేంద్రుడా నీ కొడుకు చిన్నోడు నీ కోడలు ఈడు మీద ఉన్నది తోడు మీద ఉన్నది నీకైతే మంచిగుంటదయ్యా నీ కొడుకేంది లగ్గం వేసేది నువ్వే లగ్గం ఆడు అన్నాడు పుండకోరి మంత్రియే మంత్రి వారి మాటలు కట్టుకొని కొడుకుండ గంజి లోపల కోటలు కట్టిండు కోటల్లాయనాడు రాజరాజ నరేంద్రుడు కొడుకు మాట్లాడిన కోడళ్ళు ఆగో దొంగ లగ్గం ఆడి చిత్రాన్ని దేవిని కోటల్లో ఉంచిండు ఓ తల్లులానా కండి లోపల కోటల్లో చిత్రంగి దేవి ఉంటున్నది కొడుకు కొరకు తెచ్చిండు నన్ను మావలగ్గ వాడిండాని ఆ తల్లి కెరికేనయ్యా అమ్మవారు 12 ఏళ్ళు గవిరదేవి వ్రతం అంట మొదలు పెట్టింది ఏనాడు మేడల్ల మిద్దల్లో ఉంటున్నదో మేడల్ల మిద్దల్లో ఉండంగా రాజరాజ నరేంద్రుడు రాజ్యవేలంగా దేశవేలంగా కన్న కొడుకు సారంగధరుడు కన్న తల్లి దగ్గర ఎప్పుడు ఉంటున్నాడో వద్దురా కొడుక సారంగా వద్దురా వద్దురా నంగ ఒకనాడు పావురాలాటంట మొదలు పెట్టిండు కన్న కొడుకు పావురాలాటంట మొదలు పెట్టి ఆటలాడంగా అల్లొక్క పావురం పోయి చిన్నమ్మ చిత్రంగి మాలు వీధ ఎప్పుడు వాలుతున్నదో నా పావురం నేను తెచ్చుకుంటానని చిన్నమ్మ చిత్రంగి మాలుకు సారంగధరుడు పోతున్నాడు ఓ తల్లులారో చిన్నమ్మ మాలుగు పిలగాడు రావంగానే 7 దశల్లో నీ భర్త వస్తున్నాడు సారంగధరుడని ఎప్పంగా పావురం కొరకు పిలగాడు రావంగానే 7 దశల్లో మేడళ్లకు రావంగానే కడే తర్వాత తలుపులేస్తున్నారు ఓ సారంగధర నా ధర తొర సారంగధర నీ కొరకే నిర్వచ్చిన్నయ్యా నిన్ను నేను లగ్గమాడినా నీకు తీసుకొచ్చి నీ తండ్రి నన్ను లగ్గమాడి కోటల్లో ఉంచిండయ్యా రావయ్యా సారంగధర రారమ్మారి మీద మీద పడవోవంగా నా తండ్రికి భార్య చిన్నమ్మ నాకు తల్లి వైతే వద్దు వద్దు అని దండం పెట్టంగా నువ్వు నాకు భర్తవు నేను నీకు భార్యనా అని మీది మీదికి పోతున్నది చిత్రంగి దేవి వద్దు
తల్లి వదు వద్దు తల్లి ఇది వలది తల్లారి దండం పెట్టి పిల్లగాడు చిన్నమ్మ నుండి తప్పించుకొని ఎప్పుడు ఊరికి వస్తున్నాడో చిన్నమ్మ దగ్గరికి వెళ్ళి కన్న తల్లి మారు ఊరికి వస్తున్నాడు పిల్లగాడు మేడల్ల మిద్దళ్లకు రావంగా చిత్రంగి దేవి కళ్ళ తోడు చూసి నా ధర దొరసారంగ ధర వచ్చినట్టుగానే వచ్చి అందినట్టుగానే అంది జారిపోతివానయ్యా ఎన్ని రోజులకున్నా ఎక్కడి ఓతవు నూనా వాణ్ణి వేసుకుంటానని గడగడగడగడ గాతలు పెట్టి గడగడ గడగడ గాతలు పెట్టి చిత్రంగి దేవి చీరంతా ఇంపుకున్నది రైకంతా ఇంపుకొని కాదల వంటి వాళ్ళు కొట్టుకొని ఒళ్ళంతా ఎప్పుడు తీసుకుంటున్నదో పుల్లు శిక్రు పక్కుడు వేసుకొని మేడల్ల మిద్దల్ల ఉండంగా సారంగధరుడు మేడల్ల మిద్దల్ల ఉండంగా చిత్రంగి మేడల్ల మిద్దల్ల ఉండంగా రాజరాజ నరేంద్రుడు రాజ్యమేలు దేశమేలు మేడల్లకు రావంగానే భార్య చూసినాడు అవలారో జట్టి జవాన్లను దూరంగా ఆ పిల్లగాడి తాడల్ల జట్టి జవాన్లు పోతున్నారు ఓ తల్లులారో కన్న తల్లి రత్నంగి దేవి కన్న కొడుకును రావంగానే కొడుకును పూరుగు పెట్ట లోపల దాసుకున్నది నా కొడుక సారంగా నీ ప్రాణము నేనెందుకు ఓనిత్తనాని కొడుకును దాసుకోవంగనే జట్టి జవాన్లు మేడల్ల కచ్చిండ్రు మేడల తిరగంగా మిద్దల తిరగంగా పూరుగు పెట్ట లోపల కన్న కొడుకును దాసుకోవంగనే పెట్టడు చూసిండ్రు జవాన్లు పెట్టడు ఎప్పుడు వలకొడుతున్నారో సారంగధరుడు వాళ్ళ చేతికి దిక్కంగా గొరగొర గొరగొర ముందు కత్తున్నారు ఓ తల్లులాలా గొరగొర గొరగొర ముందు కచ్చిండ్రు సారంగధరుణ్ణి కాళ్ళు రెక్కలు కట్టిండ్రు ఏనాడు ఒంటి గీర నాగబండి కట్టిండ్రు నా పెళ్లి పట్నం లోపల చిన్నమ్మ రెక్క పట్టిండాట దుర్మార్గుడు సారంగధరుణ్ణి పుంజుకపోతున్నారాట అని కోటి వేల ప్రజలందరు ఎప్పుడు గుమగూడుతున్నారో జట్టి చెవళ్ళు సారంగధరుణ్ణి కాళ్ళు రెక్కలు కట్టి ఒంటి గీర నాగబండిని గుంతంగా కన్న తల్లి రత్నంగి దేవి చూసింది నా కొడుక సారంగా నీకు దండం పెడతరా కొడుక నీ కాళ్ళు మొక్కుతరా కొడుక అని దండం పెడుతున్నది ఓ జట్టి చెమానులారా ఓ కడికి రాల నా కొడుకు ఏ తప్పు ఎయ్యలేదు ఏ నేరం ఎయ్యలేదయ్యా వద్దు తండ్రి నా కొడుకు ప్రాణము తీయకుండ్రా అని దండాలు పెడుతున్నది ఓ నా పెళ్లి పట్నం ప్రజలాల మీరన్న ఎప్పుండ్రా అని దండాలు పెట్టంగా రాజరాజ నరేంద్రుని భయానికి ఎవరు సప్పుడు ఎత్తలేరు ఎవరు వద్దాలి అంటలేరు కాబట్టి కటికొల్లు పిలగాన్ని గొరగొర గొరగొర గుంజుకొని పోవంగా కన్న తల్లి రత్నంగి దేవి చూసింది కొడుక సారంగధరు నా ప్రాణము తోడుండంగా నీ ప్రాణం పోతే నేనెట్ట బతుకుతా నా కొడుక నా ప్రాణం పోయినాక నీ ప్రాణం పోయినా నేను చూడలేను కొడుక నేను చూడరానన్నది కన్న తల్లి రత్నంగి దేవి గిదగిదగిదగిద ఊరికి వచ్చి ఒంటిగీర నాగబండి కడ్డం పడుతున్నది ఓ తల్లులారా ఒంటిగీర నాగబండికి అడ్డం పడిపోవంగానే కటికొల్లు ఒంటిగీర నాగబండిని గుంజంగా కన్న తల్లి కడుపు వీధికి వెళ్ళి ఒంటిగీర నాగబండి ఎప్పుడు ఎక్కుతున్నదో కన్న తల్లి రెండుకు దిగుతున్నది నా కొడుక సారంగా నా ప్రాణం పోతున్నది కొడుక నా దీవనం పోతున్నది రా అయ్యా నా కొడుక రారా సారంగా నా కొడుక నల్ల బొగ్గులు అలిగినట్టుగా జీలుగురి జిల్లాలో పడవాలరా అయ్యా
ترجمة
నిలబడుతున్నాడో.